హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఎంసెట్ ఫలితాలు రావడం జరిగిందండి. సో 18వ తారీఖు 5/4/2024 ఈరోజు డేట్న జేఎన్టీయూ హైదరాబాద్ వారు ఎంసెట్ తెలంగాణ ఎప్సెట్ లేకపోతే టీఎస్ ఎప్సెట్ సంబంధించినటువంటి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఎంతమంది రాశారు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది రాశారు, ఎంతమంది అప్లై చేసుకున్నారనేటువంటి ఒక లెక్కల్లోకి వెళ్తే మనకు వచ్చేసి 2,05,688 మంది ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం జరిగింది తెలంగాణ విద్యార్థులు. వీళ్ళల్లో 1,95,729 మంది ఎగ్జామ్ రాశారండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎంతమంది అప్లై చేసుకున్నారన్నప్పుడు 4,90,062 మంది అప్లై చేసుకున్నారు. కానీ అపీర్ అయింది మాత్రం 4,48,089 మంది ఈ ఎగ్జామ్కి అపీర్ అవ్వడం జరిగింది. అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఓవరాల్గా మనం అనుకున్నప్పుడు 100 మంది అప్లై చేసుకున్నట్లయితే 94.45% స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్పేర్ అవ్వడం జరిగింది. సో ఈసారి సిఎస్సి సీట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, దాదాపు 85,000-90,000 సిఎస్సి సీట్లే ఉన్నాయి. కాబట్టి మీరు పేషెంట్గా ఉండండి, పేషెంట్స్గా ఉండండి, నిదానంగా ఉండండి. కాలేజీలో ఈసారి సీట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి కాబట్టి టెన్షన్ పడకుండా మీరు ఉన్నట్లయితే మీకు మంచి కాలేజీలో అందరు కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు సరైనటువంటి గైడెన్స్ కోసం జోష్ ఇన్నోవేషన్స్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం ద్వారా మీ యొక్క మనీని సేవ్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాము. సో జస్ట్ మీకు ఓన్లీ 10,000 రూపీస్ కన్సల్టేషన్ ఛార్జెస్ ఉంటుందండి. మాకు ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందనే విషయానికి మాత్రం మీరు ఎవరు దయచేసి ఫోన్ చేయొద్దు. ఏదైనా ఉన్నట్లయితే పర్సనల్గా వచ్చి కలవండి. మనం దాని పక్కన మీకు ర్యాంక్ ప్రొడక్టర్ అనేది tsmset.nic.inలో వాళ్ళు క్లియర్గా లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తాను. మీరు చూసి దాని ప్రకారంగా మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీకు ఏ కాలేజీలో ఏ ర్యాంక్ సీట్ వస్తుందని చెప్పేదానికి అది పెద్ద కష్టమైన పని కాదు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. సో దాని గురించి కంగారపడని అవసరం లేదు. ఎవరైతే ర్యాంక్ రాదు అనుకున్నటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ కోసం సంప్రదించినట్లయితే కాలేజీకి 89కి మినిమం 1 లాక్ వేరియేషన్ ఉంటుందండి. కాలేజ్ కన్నా 1 లక్ష రూపాయలు మా దగ్గర తక్కువ ఉంటుంది. వీలైతే 2-3 లక్షలు తక్కువ ఉండే కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. మీరు అలా సంప్రదించి మా దగ్గర నుంచి మనీ సేవ్ చేసుకోండి. మాకు కూడా 10,000 కన్సల్టేషన్ ఫీజు వస్తుంది. మీకు కూడా 1 లక్ష 2 లక్షలు లాభం కలుగుతుంది. ఇంకా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.